మార్షల్ ఆర్ట్స్ తో ఎక్సర్సైజ్ తో పాటు తమను తాము రక్షించుకోవచ్చు అన్నారు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. రవీంద్ర భారతిలో కలారి అయ్యర్ వర్క్ షాప్ ను ప్రారంభించారు. పేరుగాంచిన కేరళ మార్షల్ ఆర్ట్స్ ను తెలంగాణలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కేరళ మార్షల్ ఆర్ట్స్ అయిన కలరి పయ్యట్టు వర్క్షాప్ ని రవీంద్ర భారతిలో ప్రారంభించారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. మార్షల్ ఆర్ట్ పై ఆసక్తి ఉన్నవారికి ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ వర్క్షాప్ ప్రారంభోత్సవంలో కేరళ మార్షల్ ఆర్ట్స్ గురువులు సుధాకరన్, మార్షల్ ఆర్ట్స్ కోచ్ మధుతో పాటు సరస్వతి ఉపాసకుడు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు. కలరిపయట్టు అనేది కేరళకు సంబంధించిన ఒక అత్యంత ప్రాచీనమైన యుద్ధ విద్యలకు సంబంధించిన కళారూపం. సో ఇక్కడ ఈ ఆ కళారూపం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనిషిలో ఉండే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఈ మూడింటిని సింక్రొనైజ్ చేయడం ద్వారా ఒక కళని ప్రదర్శించడంలో సంపూర్ణతని, ఒక పర్ఫెక్షన్ని చూపించడం అనేది ప్రధాన అంశం. కేరళలో పేరుగాంచిన మార్షల్ ఆర్ట్ వర్క్షాప్ ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు కేరళ మార్షల్ ఆర్ట్ గురువు సుధాకరన్. తెలంగాణ సర్కార్ అన్ని రాష్ట్రాల కళాకారుల్ని ప్రోత్సహిస్తోందన్నారు. మార్షల్ ఆర్ట్ వ్యాయామంతో పాటు తమని తాము రక్షించుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇన్ ది 20 డేస్ వి ఆర్ ప్లానింగ్ టు గివ్ సమ్ బేసిక్ ట్రైనింగ్ అండ్ సమ్ ఇంట్రొడక్టివ్ ట్రైనింగ్ ఇన్ సమ్ మేజర్ ఐటమ్స్. దట్ ఇస్ ఓన్లీ థింగ్ వి కెన్ డు ఇన్ 20 డేస్ బికాజ్ యూజువల్లీ టేక్ అబౌట్ 5-6 ఇయర్స్ టు ఫుల్ఫిల్ ద కోర్స్ ఆఫ్ ద కళారిపై. అనేక మంది కళాకారులు నృత్యం వైపు, తర్వాత టీవీ సినిమా ఉన్నటువంటి ఆసక్తిగానే ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క బాడీ అండ్ మూమెంట్ని పెంచుకోవడం కోసం, వాళ్ళలో ఉన్నటువంటి కళను, నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ కళని, కలరిపేట్ని యూస్ చేసుకొని చేసుకునేటువంటి విధంగా ఈ వర్క్షాప్ జరుగుతుంది. 20 రోజుల పాటు ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. మార్నింగ్, ఈవినింగ్ రెండు పూటలా 2 సెషన్స్గా ఈ వర్క్షాప్ కొనసాగుతుంది.